ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉదయం ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ సందర్శన భాగంగా ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పరమేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు. శీతాకాలంలో 6 నెలల పాటు ఇలాగే ఆలయం మూసి ఉంచుతారు. ఇక చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నట్లు సమాచారం. All right.